ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రష్యాకు ఆ నైతిక హక్కు లేదు, జెలెన్స్కీ అన్ని విధాల అర్హుడు. 24 గంటల టైం ఇస్తుందా కేజ్రీవాల్ కు కేంద్ర మంత్రి ఠాకూర్ సవాల్. రైతులు తస్మాత్ జాగ్రత్త, బీజేపీకి ఓటు పడితే బావి దగ్గర మీటర్ వస్తుంది కేసీఆర్. బీజేపీలో కొత్త సమీకరణాలకు బీజం, సోయం గ్రీన్ సిగ్నల్ తో పార్టీలోకి ఎన్ఆర్ఐ. సంతోషంగా ఉంది, ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం. సీజేఏ ఎన్వీ రమణ, సీఎం జగన్. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం టౌన్ నుండి టీఆర్ఎస్ నాయకులు మునుగోడు కేసీఆర్ సభకు బయలుదేరారు. కార్తికేయ 2 సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన హీరో నిఖిల్. విద్యార్థి మృతికి కారకులైన ఉపాధ్యాయుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా శిక్షించాలి, ప్రియదర్శిని మేడి. రష్యాపై బ్రిటన్ సంచలన విమర్శలకు దిగింది. ఉక్రెయిన్పై మరణహోమం దర్మిలా ప్రపంచ దేశాల సరసన కూర్చునే అర్హతను కోల్పోయిందంటూ విమర్శించింది. ఈ ఏడాది నవంబర్లో G20 సదస్సు ఇండోనేషియాలో జరగనుంది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిప్జిన్ సింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం హాజరు కానున్నట్లు ప్రకటించింది ఇండోనేషియా విదేశాంగ శాఖ. దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తుంది. కాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలో ఇంట్లో సీబీఐ సోదాలు హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఆప్ సర్కార్పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి ఠాకూర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ పాలసీ స్కామ్లో మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కామ్ ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని ఆరోపించారు. కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి 24 గంటల్లో తనకు జవాబులు ఇవ్వాలని అనురాగ్ ఠాకూర్ సవాల్ విసిరారు. సిసోడియాకు కేవలం డబ్బు వ్యామోహంతోనే మనీ తీసుకొని మౌనంగా ఉన్నాడని, మనీష్ సిసోడియా తన పేరును మనీ ఇష్గా మార్చుకోవాలని సెటిరికల్ కామెంట్స్ చేశారు. మునుగోడు ప్రజాదీవన సభ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని మోదీ సర్కార్పై నిప్పులు జరిగారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. బీజేపీ వాళ్ళకి ఎందుకింత అహంకారమని మండిపడ్డారు. బెంగాల్లో మమతా సర్కార్ను పడగొడతానని ప్రధాని అంటున్నారు, నిన్ను మోదీని అహంకారమే పడగొడుతుందని విమర్శించారు. దేశం నుండి బీజేపీని తరిమి కొడితేనే మనకు విముక్తి కలుగుతుందని తెలిపారు. అనే మాట కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అనేక ప్రభుత్వాలు, అనేక పార్టీలు, అనేక రాజకీయాల తర్వాత మనందరి పోరాట ఫలితంగా మన తెలంగాణ మనకు వస్తే ఇలా జీరో ఫ్లోరైడ్, ఫ్లోరైడ్ రైత మునుగోడుగా, ఫ్లోరైడ్ రైత నల్లగొండగా మనం మార్చుకున్నాం. మిషన్ భగీరథతోని ఆ సత్యం మీ కళ్ళ ముందే ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నల్లగొండ జిల్లా సరి అయిన ప్రయత్నాలు జరగకపోతే మానవ నివాస యోగ్యం కాకుండా పోతుంది, నో మ్యాన్ జోన్ అవుతుంది, ఇక్కడ మనుషులు నివసించలేరు, ఇక్కడ మంచినీళ్ళు పైపుల ద్వారా ఇవ్వాలి, శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలి, పొలాలకు కూడా పండే పంటలో కూడా ఫ్లోరైడ్ ఎక్కుతా ఉన్నది, కళ్ళు ఇచ్చే తాటి చెట్లలో కూడా ఫ్లోరైడ్ ఎక్కుతా ఉన్నది, ఇక్కడ తినే పంటలు కూడా తింటే కూడా ప్రమాదమే, ఇది నో మ్యాన్ జోన్ అవుతుందని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తే కూడా ఆనాడు రాష్ట్ర పాలకులు కానీ దేశ పాలకులు కానీ మన బాధ పట్టించుకోలే. దయచేసి నేను మీ అందరినీ ఎక్కువసేపు మీకు టైం తీసుకొను 2-3 విషయాలే ఆలోచన చేయాలి. మంచినీళ్ళు అయితే కింద పడి మీద పడి తెచ్చుకున్నాం, కొంత బాధ పోయింది. మునుగోడు కేంద్రంగా జిల్లా బీజేపీలోనూ కొత్త సమీకరణాలకు బీజం పడుతున్నాయా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమల తీర్థం పుచ్చుకోనుండగా జిల్లా నుండి కూడా ఆయన పార్టీలో చేరికలు ఉండనున్నట్లుగా తెలుస్తుంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఓ ఎన్ఆర్ఐ చకచకా చేరికకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా సమాచారం. ఈ గడ్డ మీద పుట్టిన సీజేఐ ఎన్వీ రమణను ఉద్దేశించి ఇవాళ ఒక ఉన్నత స్థాయిలో ఇక్కడ కోర్టు భవనాన్ని ప్రారంభించడం రాష్ట్రంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. 2013లో జస్టిస్ ఎన్వీ రమణ గారి చేతుల మీదుగానే ఈ కాంప్లెక్స్కు శంకుస్థాపన జరిగిందని, మళ్లీ ఆయన చేతుల మీదుగా ప్రారంభం కావడం విశేషమని, ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టమని సీఎం జగన్ తెలిపారు. జ్యుడిషియరీకి సంబంధించి ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం జగన్ అన్నారు. కృపాసాగర్ గారికి,
जस्टिस श्रीनिवास गारी इंका श्रीमती अरुण सारिका गारी विष्णुवर्धन गारी वेद इटने वेद अटन ऑनरेबल जस्टिस अदे विधा ऑनरेबल लॉयर्स अंदर की शुभ संदर्भान अंदर मी अंदर की कंग्रेचुलेशन्स चेलियजेस्तू मन भारत सुप्रीम कोर्ट प्रधान न्यायमूर्ति गारु श्री जस्टिस एनवी रमण गारी चेतुल मीदगा ప్రారంభమవుతా ఉన్న ఈ కోర్టు కాంప్లెక్స్ కు ఇదొక అరుదైన ఎప్పుడు కూడా గుర్తుండిపోయే ఘట్టం ఎందుకంటే చాలా చోట్ల చాలా జుడిషియల్ కాంప్లెక్సెస్ కడతా ఉంటారు అవన్నీ రొటీన్ గా జరుగుతూ ఉంటాయి కానీ అది సన్ ఆఫ్ ది సాయిల్ జస్టిస్ శ్రీ ఎన్వి రమణ గారి చేతుల మీదగా జరగడం అన్నది ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా గుర్తుండిపోయే ఘటంగా నిలిచిపోతుంది ఇవాల ఇదే కాంప్లెక్స్ 2013 లో జస్టిస్ రమణ గారి చేతుల మీద గానే అప్పటిలో శంకుస్థాపన జరగడం మళ్ళీ ఈ రోజు జస్టిస్ రమణ గారి చేతుల మీద గానే మళ్ళీ ఈ రోజు ప్రారంభోత్సవం కావడం ఇది కూడా ఒక దేవుడు విధి అని చెప్పి కూడా చెప్పొచ్చు ఎక్కువ సమయం తీసుకోవడం ఇష్టం లేక ఎందుకంటే ఇప్పటికే సమయాభావ కారణాల వల్ల రమణ గారికి ఇప్పటికే నెక్స్ట్ ప్రోగ్రామ్ కి ఇప్పటికే బాగా డిలే అవుతా ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా రెండే రెండు మాటలు చెప్పాలనుకుంటా ఉన్నాను అదేమిటి అంటే జుడిషియరీకి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా సహకరించేందుకు సన్నద్ధంగా యూనియన్ హాస్పిటల్ లో కంబోడియా మహిళకు శస్త్రచికిత్స విజయవంతం కేదారేశ్వరపేట యూనియన్ ఆసుపత్రి నందు కంబోడియా దేశానికి చెందిన మహిళకు రివిజన్ మోకీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైందని ప్రముఖ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ వైద్యులు డాక్టర్ కడియాల జయకృష్ణ తెలిపారు చికిత్స అనంతరం ఆ మహిళ నడవగలుగుతున్నారని తన దేశానికి వెళ్తుందని వెల్లడించారు ఈ మేరకు శనివారం గవర్నర్‌పేట కోదండరామరెడ్డి వీధిలో యూనియన్ ఆసుపత్రి నందు విలేకరుల సమావేశం జరిపారు ఈ సందర్భంగా ప్రముఖ ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్‌మెంట్ వైద్యులు డాక్టర్ కడియాల జయకృష్ణ మాట్లాడుతూ గత తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా రోబోటిక్ శస్త్రచికిత్సను తమ యూనియన్ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు తాము నగరవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకు కూడా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు దానిలో భాగంగా కంబోడియాకు చెందిన 56 సంవత్సరాల వయసుగల లింక్ ఇన్ టచ్ మహిళకు క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు సంవత్సరాల క్రితం ఆమెకు థాయిలాండ్ దేశంలో తన రెండు మోకిళ్లకు ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఆ మహిళకు ఇన్ఫెక్షన్ సోకడం కారణం వల్ల నడవలేని పరిస్థితికి చేరుకుందని తెలిపారు నమస్తే అండి నేను డాక్టర్ కడియాల జయకృష్ణ ఆర్థోపెడిక్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ యూనియన్ హాస్పిటల్స్ విజయవాడ సో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మనము అంటే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి ఫుల్లీ ఆటోమేటిక్ రోబోటిక్ ద్వారా మనం ఇప్పుడు మోకిళ్ళ మార్పిడి ఆపరేషన్ చేస్తున్నాము ఆ సేవలు ఆల్రెడీ ఒక 1 మంత్ నుంచి అందిస్తున్నాము సో మనము అంటే మన రాష్ట్ర ప్రజలకే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయ పేషెంట్స్ కూడా మనం సేవలు అందిస్తం జరుగుతుంది అది మీకు తెలియజేయడానికి నేను చాలా ఆనందిస్తున్నాము నా పక్కన కూర్చున్న ఆవిడ లైకింగ్ టచ్ ఆవిడ కాంబోడియా దేశం నుంచి మన దగ్గరికి వచ్చారండి ఆవిడ యాక్చువల్గా 6 సంవత్సరాల క్రితం 2 మోకాళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నారు మోకిళ్ళ మార్పిడి ఆపరేషన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ థాయిలాండ్లో చేయించుకున్నారు అయితే ఒక కాలు బాగానే ఉంది ఎడమ కాలు మాత్రం ఆవిడకి అంటే 5 ఏళ్ల క్రితం ఇన్ఫెక్షన్ రావడం జరిగింది సో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత పోస్ట్ ఇన్ఫెక్షన్ సీక్వెల్ అంటాం అంటే దానివల్ల ఏంటంటే లోపల ఉన్న ఇంప్లాంట్స్ లూజన్ అయిపోయి ఆవిడ ఏంటంటే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి కూడా నడవడానికి ఇబ్బందిగా ఉండడం నడుస్తున్నప్పుడల్లా నొప్పి రావడం సో నెమ్మది నెమ్మదిగా ఏంటంటే నడక అనేది బాగా తగ్గిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు
सो मन एपड़े रोबोटिक सर्जरी अने मन स्टार्ट चूसी वालू मन मन तो फोन द्वारा संप्रदी आवड़क प्रॉब्लम एदे आवड़ एक्सरे अभी मन पंपन जरिए सो ये मन की लपल मन एक्सरे चूस अंदर इंप्लांट लूजनिंग अने मन को अवगाहन वनमेंट सो वाल मन तो माटन तरवा डैरक्ट कांबोडिया मन की విజయవాడ వచ్చారు సో విజయవాడ వచ్చి మనం అంతా మొత్తం చెకప్ చేసి ఈవిడికి ఏంటి అనేది మనం అంటే ఫర్దర్ గా ఏం చేయాలి అని మనం అసెస్ చేసినప్పుడు వాళ్ళకి రివిజన్ సర్జరీ చేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది సో 14th ఆఫ్ ఆగస్ట్ అంటే ఆగస్టు 14వ తారీఖు మేము ఆవిడికి రివిజన్ సర్జరీ చేశాం అంటే రివిజన్ సర్జరీ అంటే లోపల ఉన్న ఆల్్రెడీ అంటే ప్రైమరీ టీకర్ ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి వాటితో పాటు మనం అన్నట మోకేలు మార్పిడి ఇంప్లాంట్స్ తో పాటు రాడ్ అవన్నీ మనం కనెక్ట్ చేసి వేయడం జరిగింది అన్నమాట సో ఎప్పుడైతే మనం సర్జరీ చేయడం కోసం ఎప్పుడైతే ఆవిడ జాయింట్ అది ఓపెన్ చేసామో లోపలంతా కూడా ఎముక బాగా అంటే పోయింది అంటే ఎముక కూడా అంటే మనకి ఎంత అయితే మామూలుగా ఒక ఇంప్లాంట్ పెట్టడానికి కావాల్సిన అంటే సపోర్ట్ ఆ ఎముకకి అసలు లేదు సో దానికి సంబంధించి ఏంటంటే మేము మళ్ళీ ఆగ్మెంట్స్ అని ఉంటాయి అంటే మనం మోకేలు మార్పిడికి ఏదైతే ఇంప్లాంట్స్ పెడతామో దానికి లోపల భాగంలో కూడా ఆ ఎముకను సపోర్ట్ చేయడానికి ఆగ్మెంట్స్ అని ఉంటాయి సో ఆగ్మెంట్స్ పెట్టి దాంతోపాటు ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేవి పెట్టి మనం ఏంటంటే సక్సెస్ఫుల్గా రివిజన్ సర్జరీ చేయడం జరిగింది సో రివిజన్ సర్జరీ చేసిన రెండో రోజు నుంచి ఆవిడ నడవడం మొదలుపెట్టారు ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఆవిడ ఏ సపోర్టు లేకుండా అంటే విత్ ఇన్ 6 డేస్లో ఏ సపోర్టు లేకుండా ఇప్పుడు నడవగలుగుతున్నారు థ్యాంక్ యూ Union Hospital and Dr. Krishna, yeah, and Dr. Karyan also. Then they very concerned and very take care of us, and very good service also. We very thank you and thank for everything. I don't have any word instead of very thankful. Yeah, thank for everything. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా రాజ్యాంగాన్ని ప్రతిరోజు చదవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కర్రావు టి అప్పారావు అన్నారు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన మండవల్లి గ్రంథాలయంలో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం రాజ్యాంగంపై కనీస అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటా రాజ్యాంగం ఉండాలని దానికి మనమంతా విధేయులై ఉండాలని ఎందుకంటే అది పౌరులందరికీ వర్తించే ఒప్పందం కనుక అని ఫ్లెక్సీ బ్యానర్ను ప్రదర్శించి ఇంటింటికి రాజ్యాంగాన్ని ఉచితంగా అందించాలని నినాదాలు చేశారు అన్నటువంటి ఆ బ్యానర్ను మరి ప్రదర్శించి విద్యార్థులకు రాజ్యాంగంపై అవగాహన కల్పించడం జరిగింది మరి ఇందులో మండల శాఖ అధ్యక్షులు పెంటి అప్పారావు గారు అలాగే మండల శాఖ క్రియాశీలక సభ్యులు బండి రంగారావు గారు ఈ యొక్క గ్రంథాలయ అధికారి షేక్ పర్వీణ విద్యార్థులు పాఠకులు పలువురు పాల్గొన్నారు మనమంతా విధేయులమై ఎందుకంటే అది పౌరులందరికీ ఇంటింటా రాజ్యాంగం మనమంతా విధేయులమై ఎందుకంటే అది పౌరులందరికీ ఇంటింటా రాజ్యాంగం దానికి మనమంతా విధేయులమై ఎందుకంటే అది పౌరులందరికీ ఏం మాట్లాడరా రాజ్యాంగం ఉండాలి దానికి మనం అంతా విజయలై ఉండాలి రాజ్యాంగం
స్వతంత్ర భారత్ కీ జై హలో స్వతంత్ర భారత్ కీ జై హలో స్వతంత్ర భారత్ కీ జై ఇంటింట రాజ్యాంగం ఉండాలి ఇంటింట రాజ్యాంగం ఉండాలి దానికి మనమందరం విజయమై ఉండాలి దానికి మనమంతా విజయమై ఉండాలి ఎందుకంటే అది పౌరులందరికీ ఎందుకంటే అది పౌరులందరికీ ఏలూరు జిల్లా కార్తికేయ 2 సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు హీరో నిఖిల్. సినిమా విజయవంతంగా ప్రదర్శిస్తున్న నేపథ్యంలో తిరుపతిలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. సినిమా యూనిట్ సభ్యులు అనుకున్న దానికన్నా సినిమా అంచనాలను దాటిందన్నారు. కార్తికేయ 2 సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద ప్రేక్షకులు తరలి వస్తుండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 7 రోజుల్లోనే సినిమా భారీ కలెక్షన్లు సాధించిందని తెలిపారు. सर कार्तिकेय सेकंड पार्ट एंजॉय सर मैं चाल हैपी अंड इतने चाल सारे चपा दट यूनो मैं इंडियन कल्चर मैं इंडियन हेरिटेज सर चाल मिस्ट्री शिवाला मिस्ट्री चाल उ मल्ल कथ बैठक का इलां मन मैं इंडिया भारतीय दीन गुरी मेम मिस्ट्री कार्तिक सुब्रमण्य स्वामी टेपल वाले नैक्स्ट इंको अद्भुत मिस्ट्री मल्ल छेदिस्ट రష్యాకు ఆ నైతిక హక్కు లేదు. జెలెన్స్కీ అన్ని విధాలా అర్హుడు. 24 గంటల టైం ఇస్తున్నా. కేజ్రీవాల్కు కేంద్ర మంత్రి ఠాకూర్ సవాల్. రైతులు తస్మాత్ జాగ్రత్త. బీజేపీకి ఓటు పడితే బావి దగ్గర మీటర్ వస్తుంది. కేసీఆర్. బీజేపీలో కొత్త సమీకరణాలకు బీజం. సోయం గ్రీన్ సిగ్నల్ తో పార్టీలోకి ఎన్ఆర్ఐ. సంతోషంగా ఉంది. ఇది అందరికీ గుర్తుండిపోయే ఘట్టం. సీజేఏ ఎన్వీ రమణ సీఎం జగన్. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం టౌన్ నుండి టీఆర్ఎస్ నాయకులు మునుగోడు కేసీఆర్ సభకు బయలుదేరారు. కార్తికేయ 2 సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన హీరో నిఖిల్. విద్యార్థి మృతికి కారకులైన ఉపాధ్యాయుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి త్వరగా శిక్షించాలి. ప్రియదర్శిని మేడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి విసిటీ న్యూస్.